ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల జాపాలిలో ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, పాండవ తీర్థంలోని పరమేశ్వరుడికి రుద్రాభిషేకం. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో సమాచార డెస్క్లు, సమీక్షా సమావేశంలో తిరుమల జేఈఓ వెల్లడి. ఆకు పూజలు, సింధూర అర్చనల్లో శోభిల్లిన పవనసుతుడు, శ్రావణ మాసాన రామభక్త హనుమాన్ కు భక్తుల నీరాజనాలు. తిరుమలలో ఈ నెల 3 నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు, ఉత్సవ ప్రియుడికి త్రయాత్మిక దీక్షతో విశేష సేవలు. తిరుమల నుంచి పాప వినాశనం వెళ్లే మార్గంలో కొలువైన జాపాలి క్షేత్రంలో శ్రీ ఆంజనేయ స్వామివారికి అభిషేకోత్సవం నయన మనోహరంగా జరిగింది. శ్రావణ మంగళవారం సందర్భంగా హతీరాంజీ మఠం ఆధ్వర్యంలో పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆంజనేయ సుధునితో పాటు గర్భాలయంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి, ఉత్సవమూర్తికి, సాల గ్రామాలకు కూడా వేదోక్తంగా అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. ఇక తిరుమల క్షేత్ర పాలకుడు పరమేశ్వరుడికి రుద్రాభిషేకం భక్తిరస భరితంగా జరిగింది. గోగర్భం డ్యాం సమీపంలోని పాండవతీర్థంలో కొలువైన ఈశ్వరుడికి శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాల గుండా తిరుమలకు వెళ్లే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం ఆయన టీటీడీలోని పలు విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అలిపిరి మెట్ల మార్గం ప్రారంభంలో అలాగే గాలిగోపురం వద్ద దివ్య దర్శనం భక్తులకు అవగాహన కలిగే విధంగా సమాచార డెస్క్లను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు సంబంధించిన మౌలికమైన మార్పుల గురించి ఎప్పటికప్పుడు రేడియో బ్రాడ్కాస్టింగ్ విధానం ద్వారా సమాచారాన్ని సమగ్రంగా అందించాలన్నారు. అనంతరం వివిధ విభాగ అధిపతుల నుంచి జేఈఓ దివ్య దర్శనం టోకెన్ల విధానం గురించి సూచనలు స్వీకరించారు. ఆపై దివ్య దర్శనం భక్తులతో జేఈఓతో పాటు అధికారులు ముచ్చటిస్తూ ఈ విధానం మీద అభిప్రాయాలు సేకరించారు. ఓం నమో వెంకటేశాయ. నడకదారిలో వచ్చే భక్తులకు విశేషంగా సౌకర్యాలు కల్పించాలన్న తలంపుతో 20,000 మంది భక్తులకు ప్రతిరోజు టోకన్లు జారీ చేసి, ఆ టోకన్లలో సూచించిన సమయానికి భక్తులు నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్న పక్షంలో ఎంత మాత్రం కూడా వేచి ఉండవలసిన అవసరం లేకుండా నేరుగా దివ్య దర్శనం కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి దర్శనం కోసము వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కారిడార్లోకి ప్రవేశించి శ్రీవారి ఆలయంలోకి, తర్వాత శ్రీవారి దర్శనాన్ని చేసుకోవడానికి బృహత్తరమైనటువంటి ప్రణాళికను రూపొందించి 17వ తారీఖు ఉదయం నుంచి కూడా, అనగా 16వ తారీఖు అర్ధరాత్రి నుంచి చాలా విజయవంతంగా అమలుపరుస్తున్నాము. 14,000 మంది భక్తులకు అలిపిరి మార్గంలో వచ్చేవారికి, 6,000 మంది భక్తులకు శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చేవారికి ఈ టోకన్లు జారీ చేస్తూ దాంట్లో సమయాన్ని సూచించడం జరుగుతోంది. దాంట్లో సూచిస్తున్నటువంటి సమయంకే వారు నారాయణగిరి ఉద్యానవనానికి రావాల్సిన అవసరం ఉందని కూడా, వారికి విశేషంగా ప్రాచుర్యాన్ని, ప్రచారాన్ని కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించి ఉన్నతాధికారులందరం కూడా సమావేశమై ఇక్కడికి వచ్చి నారాయణగిరి ఉద్యానవనంలో భక్తులతో మనము ఇంటరాక్ట్ కావడం ద్వారా భక్తుల యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, వారికి నాలెడ్జ్ ఎంతవరకు డెసిమినేట్ అయింది, ఎంతవరకు మనం వ్యాప్తి చెందజేయగలిగాం, వీటన్నిటి వల్ల మనం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అన్న దాని మీద అందరం కూడా ఒక 20 మంది ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చి భక్తులతో అందరితో కూడా మమేకమై భక్తులకు ఈ విషయం పూర్తి స్థాయిలో తెలియజేయడానికి అలిపిరి నడక మార్గంలోను, అదేవిధంగా శ్రీవారి నడక మార్గంలో మొదలు పెట్టే చోట, అదేవిధంగా సీరియల్ నెంబర్లు టోకన్లు జారీ చేసే చోట, అదేవిధంగా స్లాట్స్ జారీ చేసే గాలి గోపురం, 2 శ్రీవారి మెట్టులో ఉండే 1200 మెట్టు దగ్గర కూడా మనం హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి, ఆ హెల్ప్ డెస్క్లో టోకన్లు పొందిన ప్రతి ఒక్కరికి కూడా మీకు టైం స్లాట్ ఇచ్చి ఉంటారు, ఆ టైం స్లాట్ ప్రకారమే మీరు నారాయణగిరి ఉద్యానవనానికి వెళ్లాలని చెప్పి తెలియజేయడానికి అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఒక 2 రోజుల్లో ఏర్పాట్లు పూర్తి స్థాయిలో తెలియజేస్తాం. యథాలాపంగా దివ్య దర్శనం క్యూ కాంప్లెక్స్ ద్వారా లడ్డూ టోకన్లు కొనుక్కొని కంపార్ట్మెంట్ల ద్వారా నేరుగా కారిడార్లోకి ప్రవేశించి అక్కడ నుంచి నడుచుకుంటూ 1 గంట లోపల 1.5 గంటల లోపల మీరు శ్రీవారి దర్శనం చేసుకుని ఆలయం వెలుపలకు రావడానికి ఏర్పాటు చేశాం కాబట్టి సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, ఈ యొక్క టైం స్లాట్స్ని పూర్తి స్థాయిలో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని, అందరూ కూడా ఎక్కువ మంది వచ్చినప్పుడు అందరూ కూడా క్యూ లైన్లో 10 గంటలు 15 గంటలు వేచి ఉండి సర్వదర్శనంతో సమానంగా వేచి ఉండడం కన్నా ప్రతిరోజు 20,000 మంది భక్తులకు ఏమాత్రం వేచి ఉండవలసిన అవసరం లేకుండా ఉన్నటువంటి ఈ ప్రణాళికను భక్తులందరూ కూడా ఎంతో స్వాగతం
స్వాగతిస్తున్నారు. మొదట్లో వారికి అర్థం కాకపోయినా ఆలయంలోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే టైంకి ఏం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇంత స్వామివారిని సునాయసంగా దర్శనం చేసుకున్నాం కదా అని ఎంతో ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. 20,000 దాటి కూడా నడకదారిలో చాలా సహృదయంతో వాళ్ళందరినీ కూడా నడకదారిలో తిరుమల చేరుకోవడానికి ఆహ్వానిస్తున్నాం. వారికి అన్ని సౌకర్యాలు దారిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. కానీ వారు కొండకు చేరుకున్న తర్వాత వారికి టోకన్లు జారీ చేయబడవు కాబట్టి వారు కొండకు చేరుకున్న తర్వాత సర్వదర్శనం క్యూ లైన్లో ప్రవేశించి సర్వదర్శనం చేసుకోవాల్సిందిగా కూడా వారిని కోరుకుంటున్నాము. ఎవరికి కూడా దర్శనంలో ఎటువంటి మార్పు లేదు. అందరూ కూడా జై విజయల దగ్గర మహాలఘు దర్శనం చేసుకుంటారు. 300 రూపాయలు చెల్లించి టికెట్లు పొందిన వారు కూడా ఆ సమయానికే వచ్చి ఆ సమయానికే వారు నేరుగా కారిడార్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి వెళ్ళి శ్రీవారిని అదేవిధంగా మహాలఘు దర్శనము ఇతర భక్తులతో పాటుగా కలిసే చేసుకుంటారు. స్వామి ముందు అందరూ సమానమైన సూత్రంతో ఈ యొక్క క్యూ లైన్ నిర్వహణ చేస్తున్నాము. శ్రీవారి ఆలయంలో క్యూ లైన్ల నిర్వహణలో చేసిన మార్పు వల్ల అనూహ్యమైన ఫలితాలు వస్తున్నాయి. వీటిని శ్రీవారి ఆలయంలో ఒకటి కాబట్టి వాటిని మనం కెమెరాల ద్వారా తీసి భక్తుల ముంగిటికి తీసుకెళ్లలేం కాబట్టి దర్శనం చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఆ మార్పులను చూస్తున్నారు, ఆనందిస్తున్నారు, అనుభవిస్తున్నారు అని కూడా భక్తులందరి పక్షాన మీ అందరి సమస్త భక్త కోటికి తెలియజేసుకుంటూ రాబోయే రోజులలో ఇంకా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి దర్శనాన్ని శ్రీవారి ఆలయంలో కల్పిస్తున్నామని కూడా భక్తులకు తెలియజేసుకుంటూ ఆ దర్శనం పొందే వాళ్ళలో అధిక భాగాన్ని కూడా వేచి ఉండవలసిన అవసరం లేని విధంగా ఈ స్లాట్ సిస్టమ్కి వెళ్ళామని చెప్పి ఈ స్లాట్ సిస్టమ్ని మీరందరూ కూడా పూర్తి స్థాయిలో సమర్థించి వీటన్నింటినీ కూడా గౌరవించి ఫాలో కావాలని కూడా మీ అందరికీ మరొక్కసారి కోరుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని విభాగాల వారికి ముఖ్యంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం వారికి మీరందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని కూడా మరొక్కసారి పదే పదే భక్తులందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి దివ్య దర్శనానికి సంబంధించి అల్లిపిరి మార్గంలో ఉన్న 14,000 టోకెన్స్, అదేవిధంగా శ్రీవారి మెట్లు మార్గంలోని 6,000 టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా భక్తులందరూ కూడా వాళ్ళ స్లాట్కి ఇచ్చిన టైంకి మాత్రమే దర్శనానికి రావాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. చాలామంది చాలా ముందుగా వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమయంలో ఖాళీ దొరికిన సమయంలోని చుట్టుపక్కల ఉన్న చాలా టెంపుల్స్ ఉన్నాయి. తిరుమలలో కూడా వరాహస్వామి టెంపుల్, మ్యూజియం ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ దర్శించి తర్వాత వాళ్ళకి ఇచ్చిన టైం ప్రకారం 3 గంటల టైం ఇస్తే ఇంకా ఖచ్చితంగా 3 గంటలకు వచ్చేలాగా వాళ్ళందరూ భక్తులు పాటించాల్సిందిగా, స్లాట్ సిస్టమ్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. సమగ్ర సార్, నా జయప్రకాష్ నారాయణ, சென்னையிலேருந்து வரேன். வருஷம் சீனிவாசா குரூப்பில் பாதயாத்திரையாக வரோம். இந்த சிஸ்டம் வந்து நல்லாயிருக்கு, டைமிங் சிஸ்டம். ஏன்னா க்ரௌடு அதிகமாக இல்லாமல் ரிலாக்ஸாக பார்த்துட்டு போகிற மாதிரி இருக்குது, நல்லாயிருக்கு இந்த சிஸ்டம். ஓம் நம வெங்கடேஷய்யா. மேம் விஜயநகரம் டிஸ்ட்ரிக்ட் சாலூர் நுச்சி வச்சாமண்டி. மாக்கு கார்ட்ஸ் கூட இச்சாரண்டி. இக்கட ஷட்டர்லு கூட வேசாரு. நெக்ஸ்ட் அக்கட அன்னப்பிரசாதம் கூட உச்சிதங்க பெடுத்தாரு. ஈ சிஸ்டம் பெட்டம் வல்ல கூட மாக்கு சாலா ஹாப்பிக்கு உண்டு. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ది చెందిన తూర్పుగోదావరి జిల్లాలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా స్వామివారికి నిర్వహించే సేవలు, విశేష ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాలలో తొలి రోజున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను వేదికపై కొలువు తీర్చారు. విష్ణు గణాలకు అధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారిని ఆరాధించారు. వివిధ పవిత్ర నదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో పుణ్యాహవచనం, దేవీ దేవతల ఆవాహన, ఋత్విక్ వరణం తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. ఆపై రక్షాబంధన జరిపి అకల్మష హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మారుతి నగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో వాయునందనుడికి విశేష పూజలు జరిగాయి. శ్రావణమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అంజనీయసుతుడికి అభిషేకం చేశారు. పరిమళ పుష్పాలతో స్వామివారిని అలంకరించి ఆకుపూజలు చేశారు. ధూపదీప నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రసిద్ద పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన వైనతేయ ఉత్సవంలో భక్తులు అశేషంగా పాల్గొని పరవశులయ్యారు. బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకార భూషితులైన స్వామివారు వైనతేయుడిపై ఆసీనులై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్ ప్రాంగణంలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి తమలపాకులు అర్చన జరిపారు. శ్రావణ మాసం మంగళవారం సందర్భంగా రామభక్త హనుమాన్కు ప్రత్యేక సేవలు నిర్వహించి సింధూరార్చన చేశారు. నైవేద్యాలు సమర్పించి పంచహారతులిచ్చారు. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడికి ఏడాది పొడవునా నిత్య పూజలతో పాటు ఎన్నో విశేష ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
ఈ క్రమంలో ఆలయంలోని సంపెంగ ప్రాకారంలో ఉభయ దేవేరుల సమేత శ్రీవారికి స్నపన తిరుమంజనం సాయంత్రం వేళల్లో తిరువీధి ఉత్సవాలు జరగనున్నాయి. శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న శ్రీవారి పవిత్రోత్సవాల విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి ఏడాది పొడవునా జరిగే నిత్య వార పక్ష మాస వార్షిక ఉత్సవాలు ఊరేగింపుల్లో తెలిసి తెలియక జరిగే దోషాలకు ప్రాయశ్చిత్తంగా పవిత్రోత్సవాలను చేయడం ఆనవాయితీ. శ్రీవారి పవిత్రోత్సవాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. 15వ శతాబ్దం వరకు 5 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరిగినట్టు శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. అయితే అనివార్య కారణాల వలన 1562లో నిలిచిపోయిన పవిత్రోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానములు 1962లో తిరిగి ప్రారంభించింది. అప్పటి నుంచి నేటి వరకు ప్రతి శ్రావణ మాసంలోనూ త్రయాహ్నిక దీక్షతో పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 3 నుంచి 3 రోజుల పాటు స్వామివారికి పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా చేయడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. 3 నుంచి 5వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు తిరువీధి ఉత్సవం వేడుకగా జరుగుతుంది. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా 3న పవిత్ర ప్రతిష్ట, 4న సమర్పణ, 5న మహాపూర్ణాహుతి ఘనంగా జరగనున్నాయి. 2వ తేదీ అంకురార్పణతో ప్రారంభమయ్యే ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలతో పాటు 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు తిరుప్పావడ సేవ, నిజపాద దర్శనం, కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. అయితే ఆయా రోజుల్లో శ్రీవారికి అర్చన, తోమాల సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. భక్తులు భక్తి శ్రద్దలతో స్వామివారి పవిత్రోత్సవాల్లో పాల్గొని దేవదేవుడి ఆశీస్సులు పొందాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏపీ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం. మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టీటీడీ వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీ సేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8500 ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా తిరుమలేశ్వరి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రావణ మాసం మంగళవారాన భాగ్యనగరంలోని పలు ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. దేవదేవులకు నిర్వహించిన ప్రత్యేక సేవలను జంటనగర వాసులు కనులరాగాంచి పరవశులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గా నాగలక్ష్మి ఆలయంలో శ్రావణ మంగళవారం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. అమ్మవార్లకు పూలు, పసుపు, కుంకుమ, దివ్యాభరణాలతో విశేష అలంకరణలు చేశారు. మహిళలు అమ్మవార్లకు కుంకుమార్చనలు జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే కర్మన్ ఘాట్ లోని ప్రసిద్ద శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా ఆకుపూజలు, సింధూర అర్చనలు జరిపారు. మూల విరాట్కు అర్చక స్వాములు సింధూరం, పూలమాలలు, తమలపాకులు, తిరుమణితో స్వామివారిని నయన మనోహరంగా అలంకరించి విశేష అర్చనలు చేశారు. స్వామికి మంగళహారతులు సమర్పించారు. భక్తులు భారీ సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తరించారు. ఇక స్కందగిరిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్లకు అభిషేకం నిర్వహించారు. ఉత్సవ మండపంలో ఉత్సవ వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి సన్నిధిలో నవకలశ స్థాపన గావించారు. యాగశాలలో శ్రీ సుబ్రహ్మణ్య యాగం నిర్వహించారు. అర్చక స్వాములు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్లకు పంచామృతాలు, మధుర ఫలరసాలు, పవిత్ర జలాలతో మంగళవాద్యాలు, వేదమంత్ర పఠనం నడుమ శాస్త్రోక్తంగా అభిషేకం చేసి మంగళహారతులు సమర్పించారు. అదేవిధంగా మింట్ కాంపౌండ్ లో కొలువైన శ్రీ ధ్యానాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారాన ఆకుపూజలు జరిపి హారతులిచ్చారు. ఇక గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఖైరతాబాద్ ఘననాథుడి విగ్రహ తయారీ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ఈ ఏడాది వినాయక నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ చండీ కుమార అనంత మహాగణపతి స్వామివారిపై ఖైరతాబాద్ లో కొలువుదేరనున్నారు. 57 అడుగుల స్వామివారి విగ్రహాన్ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు భక్తి శ్రద్దలతో తయారు చేస్తున్నారు. శుభాలను ప్రసాదించే శ్రావణ మాసాన సువాసినులు అమ్మలగన్న అమ్మను సేవించి ఆశీస్సులందుకున్నారు. నల్గొండ జిల్లా దర్వేసిపురంలో కొలువైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం ఈ సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. అమ్మవారిని సర్వశోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. గౌరీ స్వరూపమైన రేణుకాదేవి ముందు మహిళలు ప్రణమిల్లి సామూహిక కుంకుమార్చనలు జరుపుకుని తన్మయులయ్యారు. అమ్మవారికి సారి సమర్పించి మధుర పదార్థాలను నైవేద్యంగా అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా ఖిల్లా ఘనాపూర్ మండలం మామిడిమాడ గ్రామంలో కొలువైన శివాలయం రామాలయంలో కళ్యాణోత్సవాలు కనుల పండుగ జరిగాయి. ఈ పుణ్య ప్రదేశంలో ఒకే ప్రాంగణంలో శివాలయం రామాలయాలను నిర్మించి మండలం రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా ఏకకాలంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం భక్తులకు పారవస్యాన్ని ప్రసాదించింది. చక్కటి వేదికపై సీతారాములను, శివపార్వతులను కొలువు తీర్చిన అర్చక స్వాములు పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవం జరిపారు. భక్తులు ఆదర్శ దంపతులకు, ఆది దంపతులకు నీరాజనాలు సమర్పించారు. తిరుపతికి సమీపంలోని దుర్గసముద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ హనుమత్ సీతా లక్ష్మణ పరివార సమేత కోదండరామస్వామివారి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం స్వామి అమ్మవార్ల తిరుచి సేవ నయన మనోహరంగా జరిగింది. విశేషాలంకార శోభితులైన శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత కోదండరామస్వామివారిని గ్రామోత్సవంలో భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుచానూరు సమీపంలోని యోగి మల్లవరం శ్రీ కామాక్షాంబ సమేత పరాశరేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ పౌర్ణమి రోజు స్వామివారికి లక్ష బిల్వార్చనను కనుల పండుగగా నిర్వహించనున్నారు. నేటి నుంచి 5 రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక మహాయజ్ఞాన్ని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం కలశస్థాపన, అంకురార్పణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. చిత్తూరులోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహ ప్రతిష్ట జీర్ణోద్దరణ కుంభాభిషేక మహోత్సవం వేదోక్తంగా జరుగుతోంది. ఇందులో భాగంగా స్వామివారికి ప్రత్యేకార్చనలు చేశారు. అనంతరం యాగశాలలో కలశస్థాపన, కలశ ఆరాధన, గణపతి శ్రీరామ రక్షాహోమాలను నిర్వహించారు. శ్రావణ మంగళవారం శుభవేళ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో శోభిల్లాయి. మంగళగౌరి వ్రతాలు, ఆంజనేయ సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు, మహాలింగార్చనలతో భక్తుల్లో భక్తి చైతన్యం వెల్లివిరిసింది. ఆ మనోహర దృశ్యమాలిక మీకోసం. అనంతపురం జిల్లా పంపనూరులోని పురాతన శ్రీ శివశక్తి ఆలయంలో అమ్మవారికి మంగళగౌరీదేవి ఆరాధనలు మనోహరంగా జరిగాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా పార్వతీదేవిని చూడచక్కగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రావణ మంగళవారం సందర్భంగా కడపలోని చిన్న చౌక్ శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది. పవనసుతుణ్ణి శాస్త్రోక్తంగా అభిషేకించి వివిధ రకాల పుష్పాలు, తమలపాకులతో అందంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. శ్రీకాకుళంలోని పాత శ్రీకాకుళం శ్రీ ఉమా జఠలేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం భక్తుల పూజలతో శోభిల్లింది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి విశేషాభిషేకాలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే ఉపాలయంలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి నాగవల్లి దళాలతో ప్రత్యేక పూజలు జరిపి దర్శనభాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ వల్లి సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది. ఈ ఆలయంలో మహాగణపతి, సుబ్రహ్మణ్య స్వామివార్లు ఒకే పీఠంపై దర్శనమివ్వడం విశేషం. భక్తులు అభిషేక సేవలో పాల్గొని తరించారు. మహబూబ్ నగర్ లోని శ్రీ అభయ వరద ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారి ఉత్సవమూర్తికి లక్ష పుష్పార్చన దివ్యంగా జరిగింది. ముందుగా మూలమూర్తిని విశేషాలంకరణలో కొలువుదీర్చి హారతులిచ్చారు. ఆపై ఉత్సవమూర్తికి పుష్పార్చన పూర్తి చేసి హారతులు సమర్పించారు. అలాగే కురుహిని శెట్టి కాలనీలోని శ్రీ తోట మైసమ్మ ఆలయంలో శ్రావణ మంగళవార పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని రజిత కవచంతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. విశాఖ శివారు ప్రాంతమైన మధురవాడ శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి విశేష అర్చనలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక డైరీ ఫామ్ సమీపంలోని శ్రీ విజయ కనకదుర్గాదేవి ఆలయంలో శ్రావణ మంగళవార గౌరీ పూజలు వేడుకగా జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని సేవించి మొక్కులు తీర్చుకున్నారు. ఇటు విశాఖ జిల్లా అనకాపల్లిలో కొలువైన ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం
శ్రీ నూకాంబిక ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. శ్రావణ మంగళవారం సందర్భంగా అమలగన్న అమ్మను నిమ్మకాయల మాలలతో మనోహరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే సూర్యాపేటలోని శ్రీ యోగసిద్ధ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. రామభక్తుడి దివ్యమంగళమూర్తిని చక్కటి అలంకరణలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో మహాలింగార్చన వైభవపేతంగా జరిగింది. శ్రావణమాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణలోని అద్దాల మండపంలో రుద్రాభిషేకం, మహాలింగార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇటు జగిత్యాల జిల్లా కోరట్లలోని ఆంజనేయ స్వామి సన్నిధి శ్రావణ మంగళగౌరీ వ్రతాలతో శోభిల్లింది. మహిళలు భక్తి శ్రద్దలతో సౌభాగ్యప్రదాయని గౌరీదేవిని పూజించి తరించారు. కరీంనగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో వాయునందనునికి మంగళవార పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారిని రజిత కవచంతో ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు చేశారు. భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి రామబంటు దీవెనలు అందుకున్నారు. బైపాస్ రోడ్లోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మహాదేవునికి పంచామృతాభిషేకం కనుల పండుగగా జరిగింది. భక్తులు నాగాభరణ భూషితుడి అభిషేక సేవలో పాల్గొని తరించారు. విజయనగరంలోని పురాతన శ్రీ అంబా భవానీ ఆలయంలో శ్రావణ మంగళవారం సందర్భంగా విశేష ఆరాధనలు జరిగాయి. అమ్మవారిని భక్తులు దర్శించుకుని సారెను కానుకగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే విజయనగర వాసుల ఎలవేల్పుగా ఆరాధనలు అందుకుంటున్న చల్లని తల్లి చదురుగుడి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. అమ్మవారిని స్వర్ణ కవచంతో మనోహరంగా అలంకరించి మల్లెలు, కనకాంబరాలతో చూడ చక్కగా కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇటు కుమ్మరి వీధిలోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని నిమ్మకాయలతో ప్రత్యేకంగా అలంకరించి మంగళవార పూజలు నిర్వహించారు. భక్తులు భజనలు, భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ కనకదుర్గాదేవిని సేవించి తరించారు. పూల్బాగ్లోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో శ్రావణ మంగళవారం పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నంద్యాల పట్టణంలోని శ్రీ నాగలింగేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా విశేష పూజలు భక్తిరస భరితంగా జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి, నాగలింగేశ్వరుడికి అభిషేకాలు, పుష్పార్చనలు, తమలపాకు పూజలను ఘనంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కొటాల గ్రామం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనింది. ఇక్కడి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రస్వామి దేవాలయంలో విగ్రహ పునః ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సీతారాములకు కలశాభిషేకోత్సవం ఘనంగా జరిపారు. ముందుగా అర్చకులు ఆలయ ఆవరణలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం జరిపారు. ఆపై అగ్ని ప్రతిష్ట జరిపి హోమం నిర్వహించారు. అర్చకులు, భక్తులు పవిత్ర జలాలను కలశాలలో సేకరించి ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి కలశాభిషేకోత్సవాన్ని కనుల పండుగగా జరిపారు. భక్తులు సీతారాములను కనులారాగాంచి తన్మయత్వం చెందారు. తిరుమలలో భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగుండ వేంగమాంబ 200వ వర్ధంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాతృశ్రీ తరిగుండ వేంగమాంబ వాంగ్మయ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమలలోని మాతృశ్రీ తరిగుండ వేంగమాంబ బృందావనానికి పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు సమన్వయ అధికారి ఆచార్య కెజీ కృష్ణమూర్తి వేంగమాంబ రచన వ్యాసాంగం, స్వామివారికి ఆమె చేసిన సేవల గురించి ప్రసంగించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనుడు వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి భరతనాట్య ప్రదర్శన భక్తిరస భరితంగా జరిగింది. మలేషియాకు చెందిన గురువాయూర్ ఉషాదురై బృందం నృత్యార్చన శ్రీవారి భక్తులను తన్మయులను చేసింది. Oh.
హైదరాబాద్ రవీంద్ర భారతిలో కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. నృత్యాలయ అకాడమీ 33వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం జంటనగర వాసులను అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.